ఇది నిజం, సత్యం. ఇప్పుడు నేను చెప్పే కథ నిజం. కృషి ఉంటే మనసులో ఋషులవుతారు. ఈ కథ ఈ మాటకి అంకితం. సినిమా తీయాలన్న కసి ఇదే ఈ కథకి మూలం. అలాంటి సమయంలో ఓ అవకాశం. ఎన్నో కళలు కన్నాడు, ప్రతి కళను ఓ కథలా మలిచాడు. ధ్యేయం ఉంటే చాలదు, ధైర్యం తోడు కావాలని. గెలవాలని కసి ఉన్నప్పుడు ఇలాంటి అవమానాలు తప్పవు. వచ్చా ఏం చేస్తున్నారా? ఏం లేదురా, నేను సినిమా తీస్తున్నాను, షార్ట్ మూవీ. అందుకే కోసం కథ రాస్తా ఉన్నాను నేను. నువ్వు సినిమా చేస్తున్నావా? నువ్వు ఏం రా మచ్చా, ఎందుకు కూర్చోండావో? ఏమీ లేదు మచ్చా, ఎవరు కలిగి కూర్చోన్నాడు. నీకు మనం చెప్తాను కదా నేను సినిమా తీస్తానంటానే, నాకు ఎదురు ఫోన్ లేదు, నీ ఫోన్ అట్టిస్తావా? సినిమా జమ చేయాలనుకున్నాడు, తీసుకోరా. ఇప్పుడు కాదురా అని చెప్తాను అప్పుడే. సరే సరే, నేను పోయిస్తాను. ఏం లేదు, నావు నేను షార్ట్ మూవీ చేస్తున్నాను, నువ్వు రోల్ చేయాలి దాంట్లో. అందుకే అంతా కరోనా వచ్చిపోతాంటే షార్ట్ మూవీ షార్ట్ మూవీ అని చెప్తాను. యాక్టింగ్ యాక్టింగ్ ఏం యాక్టింగ్ కదా, నువ్వు చచ్చిపోతాం నా దాని టైం చేయకాయలతో. ఇప్పుడు నువ్వు చేస్తావు లేదా? చదువుకుని వచ్చిన పోయి ఆన్లైన్ క్లాస్ లో కూడా చూసుకుంటా. ఇంకేం నాకు సపోర్ట్ చేయాలి, పెరిగే సపోర్ట్ చేయాలా? కరోనా వచ్చిపోతా ఉంటే ఇంకేం సపోర్ట్ చేయాలి? అడిగా. అవకాశాలు పంచుకున్నాడు, ఆఖరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఉన్నంత కాలం సినిమా అనే ఊహల్లో ఉన్నాడు, ఆఖరికి మన అందరి ఊహగా మిగిలిపోయాడు. ప్రాణం విలువైనది ఈ లోకంలో. అవకాశాలు ఎప్పుడైనా వస్తాయి మనం బ్రతికుంటే. ఈ కథకి ఇదే ముగింపు.